కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంకి వచ్చే ఆస్కారం లేదు, నంబర్ వన్. నంబర్ టూ, 40 సీట్లు మొన్న గెలిచింది, ఇవాళ ఆ సీట్ కూడా వస్తుంది లేదో తెలియదు. నంబర్ టూ. నంబర్ త్రీ, కష్టపడి కష్టపడి ఇండియా అనే సెంటిమెంట్, ఇండియా అనే పేరు మీద ఇవాళ ఒక కూటమి కట్టే ప్రయత్నం చేసిండ్రు, అది ఇసుకపోయింది. ఎక్కడికక్కడ అది ఇసుకపోయింది, ఎవరు నిలవలేకపోతున్నారు. ఇవాళ తక్కు టమారా విద్యలతో వ్యవస్థ నడపలేము అనడానికి సజీవ సాక్ష్యం ఇవాళ మోడీ గారి ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. మోడీ గారి పరిపాలన, మోడీ గారు బాయి బాయి చెప్పి వ్యవస్థ నడపడు. మోడీ గారు ప్రతిదీ కూడా అత్యంత అథెంటిక్గా నడపడం అవన్నీ చెప్పాల్సి చెప్పలేదు. కానీ నేను భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 5వ స్థానం, రేపు 3వ స్థానం, లేదా నేషనల్ హైవేస్ 2014 వరకు 8,000 కిలోమీటర్లు వేసినాము, ఇవాళ 10 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువ వేసిందని ఒక ఆస్పెక్ట్ కావచ్చు. కానీ వీటన్నిటికంటే కూడా మనకు దక్కిన గొప్ప గౌరవం ప్రపంచ చిత్రపటం మీద గల్లెగిరేసి నేను భారతీయుని అని చెప్పేటువంటి గౌరవాన్ని చెందాను. అది అది వట్టిగా రాదు. ఒకప్పుడు ఎదుగుతున్న దేశం పేద దేశం భారతదేశం, ఇవాళ ఎదిగిన దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి. భారతదేశం ప్రపంచ చిత్రపటం మీద ఎక్కడికి పోయినా వారు ఒకటే అంటారు, నా దేశం యువశక్తికరణ దేశం, నా దేశం రేపు ప్రపంచాన్ని శాసించగలిగే శక్తుల దేశం అని చెప్తున్నాను. ప్రపంచానికి ఏదైనా అవసరం పడితే ఇవ్వగలిగే సత్తా భారత్కు మాత్రమే ఉంది, కానీ భారత్కు అవసరం పడితే ఇవ్వగలిగే సత్తా ఈ దేశం లేదు. ఇవాళ గుర్తుపెట్టుకోండి. గా స్థాయికి వచ్చిన నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశాను కాబట్టి కొన్ని విషయాల్లో నేను కూడా వారితోటి కరోనా అప్పుడు ఎవ్రీ 15 డేస్ మాతోటి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక 20-30 వీడియో కాన్ఫరెన్స్ చూసినాను. ద కాన్ఫరెన్స్ లెవెల్ ఎట్లా ఉంటుందో ఆయన చూసిన అర్థమవుతుంది. అందుకనే ఇవాళ భారత ప్రజానీకం తెలంగాణ ప్రజలు ఇవాళ ఒక్కటే అంటున్నారు. మొన్న వేసిన ఎన్నికలు చిన్న ఎన్నికలు అంట, వాళ్ళ భాషతో ఇంత గమ్మత్తుంది. మొన్న వేసిన ఎన్నికలు చిన్న ఎన్నికలు అయిపోయినాయి, రేపు వేసే ఎన్నికలు పెద్ద ఎన్నికలు, మోడీ గారి ఎన్నికలు అంటున్నారు. ఇవాళ ఇంత గొప్ప చారిత్రక సన్నివేశంలో మనం 100కి 100%, ఇది ఏదో ఎమోషనలైజేషన్ కోసమో ఉత్సాహపరచం కోసం చెప్పిన పరిస్థితి కాదు. ఇవాళ ఆదిలాబాద్లో గట్లే ఉంటుంది, హైదరాబాద్లో కూడా గట్లే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఆ వేవ్ లెంత్లో మోడీ గారే మా ప్రధానమంత్రి గారు ఉండాలనేటువంటి సంకల్పంలో ఎక్కడ కూడా తేడా లేదు. తేడా ఎక్కడన్నా ఉంటే మనం కష్టపడి పని చేయకపోతే ఆ ఫలితం రాదు. ఆ ఫలితం రాదు, ఉన్నది, దాన్ని ఒడిచిపట్టుకోవాలి. ఇవాళ ఒడిచిపట్టుకోగలిగేటువంటి కార్యకర్తలు, ఒడిచిపట్టుకోగలిగినటువంటి నాయకులు ఉంటేనే సాధ్యమవుతుంది.